మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. దేశ ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువులు, మెడికల్ షాపులు తప్ప మిగిలినవన్నీ బంద్ చేశారు. ఈ క్రమంలో రోడ్లపైకి ఎవరూ రావడం లేదు. అందులో భాగంగా విజయవాడలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక ఇదిలా ఉంటే విజయవాడ కోనేరు సెంటర్లో ఓ యువతికి పోలీసులు అండగా నిలిచారు. అప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ యువతి ఇంటికి వెళ్ళడానికి ఎలాంటి సౌకర్యం లేకపోవడంతో కంగారు పడుతుంది. ఇది గమనించిన ఏఎస్పీ మోకా సతీబాబు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఎక్కడికి వెళ్లాలో ఆమె వివరాలు అడిగి తెలుసుకుని దగ్గరుండి పోలీసు వాహనంలో ఎక్కించి సెక్యూరిటీని ఇచ్చి పంపించి ఇంటి దగ్గర దింపమని ఆదేశించారు. అంతేకాకుండా పక్కనే ఉన్న మరో యువకుడికి ఇదే పరిస్థితి ఎదుర్కావడంతో అతని బైక్ పైన ఇంటి దగ్గర దించాలి అని ఆదేశించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఏపీ పోలీసులపై మరింత గౌరవం పెరిగింది అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగింది.